గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో ఇప్పుడు చూసుకుంటే ఏపీ సీఎం గా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకప్పుడు కొన్ని సంవత్సరాలుగా అక్రమస్తుల కేసు అనేది నడుస్తుంది. అతను జైలు మీద బెయిల్ మీద బయట ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. మరి ఇప్పుడు చూసుకుంటే ఆయన 3000 సార్లు విచారణకి పిలిచినా సరే హాజరు కాలేదు అని, ఆయన మీద ఉన్న బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనకి చట్టం ముందు అందరూ సమానమే, న్యాయం దృష్టిలో పెద్దవాడు చిన్నవాడు అనే అంతరం ఉండదు, కేస్ మెరిట్స్ ప్రాతిపదిక మీద ఎవరికైనా న్యాయం దక్కుతుంది. ఇట్లా మనకి కొన్ని కొన్ని సూక్తులు మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆచరణపూర్వకంగా దగ్గర వచ్చేటప్పటికీ చట్టం అందరికీ సమానం కాదు. చట్టం ఆర్థికంగా బలవంతులు, స్తోమత కలిగిన వాళ్ళు, రాజకీయపు హోదా పలుకుబడి కలిగిన వాళ్ళకి ఒక రకంగా దగ్గరగా ఉంటుంది. ఇవేమీ లేని సామాన్యుడి దగ్గర చాలా కఠినంగా పనిచేస్తా అనేది చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులకు సంబంధించిన కేసుల సందర్భంగా రుజువైంది. ఎస్, చట్టం ముందు అందరూ సమానమే, కానీ ఎందుకని కొంతమందికి సంబంధించి, కొన్ని హై ప్రొఫైల్డ్ కేసులకు సంబంధించి దశాబ్దాల పాటు వెసులుబాటు దక్కుతుంది? ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు 2023 సెప్టెంబర్ 23 నాటికి ఆయనకి బెయిల్ గ్రాంట్ అయ్యి దశాబ్ద కాలం పూర్తయింది. అవును. అంటే ఒక 11 సిబిఐ కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడే కాకుండా ఉండున్నట్టయితే, 1000 కోట్ల రూపాయల వ్యాపార సంస్థలకు అధిపతే కాకుండా ఉండున్నట్టయితే, ఒక సామాన్యుడికైతే దశాబ్ద కాలం పాటు అన్ని గంభీరమైన ఆరోపణలతోటి, అంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి సిబిఐ ఛార్జ్షీట్లు దాఖలు చేసిన తర్వాత బెయిల్ మీద ఉండగలిగే వెసులుబాటు దక్కుద్దా? ముందు అసలు కేసు ట్రయలే బిగిన్ కాకుండా అంతటి వెసులుబాటు దక్కుద్దా సామాన్యుల విషయంలో అయితే? ఇక్కడ రాజకీయ నాయకులు హోదా పలుకుబడి కలిగిన వాళ్ళకి ఆ వెసులుబాటు దక్కకూడదు అని చెప్పని ఎన్వీ రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు దేశవ్యాప్తంగా అంటే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే చాలామందిలో ఒక చిన్న ఆశ చిగురింపజేశారు. ఏమని, ప్రజాప్రతినిధులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న కేసుల మొత్తాన్ని ఒక టైం బౌండెడ్గా 1 ఇయర్లోపు రిజాల్వ్ అయిపోవాలి, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి, రోజువారీ బేసిస్ మీద విచారణ జరగాలి, సత్వరం న్యాయం జరగాలి, అంటే కేసు ఫేవర్గా రాని వ్యతిరేకంగా రాని, కేసు అయితే పరిష్కారం అవ్వాలి. ఇట్లా దశాబ్దాల తరబడి కేసులు అపరిష్కృతంగా ఉండి చట్టం మీద నమ్మకం పోయే పరిస్థితి తీసుకురావద్దు, ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం, సామాన్యుడికి ఇంకొక న్యాయం జరుగుతుందన్న భావం రావడానికి వీల్లేదు అని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకొని దేశంలోని అన్ని రాష్ట్ర హైకోర్టులకి ప్రత్యేక బెంచ్లు కాన్స్టిట్యూట్ చేయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలని అటువంటి కేసుల పరిష్కారానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, లాజిస్టిక్స్ ఏర్పాటు చేయమన్నారు. మరి ఏమైపోయింది ఆ నిర్ణయం? ఎన్వీ రమణ గారు ఆయన కాలపరిమితి పూర్తి చేసుకున్నారు, తర్వాత వచ్చిన చంద్రచూడ్ గారు కూడా దాదాపుగా ఒక 6 నెలల సంవత్సరం గడిచిపోతుంది ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, కానీ ఇప్పటికీ ఏమైపోయినాయి ఆ ప్రత్యేక న్యాయస్థానాల నిర్ణయం? ఎందుకని ఆ ఎక్స్ప్రెస్ వేలో ఆ విచారణ జరగటం లేదు? రోజువారీ బేసిస్లో కేసుల విచారణ ఎందుకని ఇప్పటిదాకా టేకప్ చేయలేదు? ఎందుకు అని అంటే, అవన్నీ హై ప్రొఫైల్డ్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి అన్ని పార్టీల వాళ్ళు సమానమే, ఎందుకంటే ఇది వాళ్ళ ప్రివిలేజ్కి సంబంధించిన అంశం. ఇవాళ ఒక రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధికి సంబంధించిన అంశంలో ఈ నిర్ణయం తీసుకుంటే రేపు 2వ పార్టీ ప్రజాప్రతినిధికి కూడా ఇదే వర్తించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ పార్లమెంటు దాని మీద మెనక్కుండిపోయింది. దేశంలో ఉన్న మిగిలిన రాజకీయ పక్షాలు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకునే ఈ నిర్ణయం ఎందుకు అమలు పరచట్లేదు అని చెప్పని ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అని డిమాండ్ చేయంగా విన్నారా మీరు ఎప్పుడైనా? లేదు. ఎందుకో తెలియదు రాజకీయ నాయకులు ఇటువంటి వాటి విషయానికి వచ్చేప్పటికి, అంటే కొన్ని కొన్ని విషయాల్లో చాలా యునానిమిటీ ఉంటుంది వాళ్ళలో, మిగిలిన విషయాల్లో ఎంత వాదు ప్రతివాదాలు జరిగినా కూడా వాళ్ళకి జీతభత్యాలు పెంచుకోవడానికి, అలవెన్స్లు పెంచుకోవడానికి,
ఎవడు అభ్యంతర పెట్టరు. మిగిలిన దేశంలో ఉన్న సగటు వేతన జీవికి జీతం పెరిగినా పెరగకపోయినా వాళ్ళకి మాత్రం పార్లమెంట్ సభ్యులకి అసెంబ్లీ సభ్యులకి మాత్రం రెండో కంటికి తెలియకుండా అందరూ కూడ పలుకొని జీతాలు పెంచుకుంటారు, వాళ్ళకి కావాల్సిన అలవెన్స్లు పెంచుకుంటారు. అట్లాగే ఇటువంటి కేసుల విషయంలో కూడా దశాబ్ద కాలం పైగా బెయిలు దక్కిన దశాబ్ద కాలం దాటిపోయింది. ఎందుకని అంతకాలం అపరిష్కృతంగా ఉన్నాయి? ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. అవును, ఆయన చట్టానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఇవాళ ఆయన విదేశీ పర్యటన చేయడానికి ఆయనకి టైం దొరుకుతుంది, రాజకీయ ప్రసంగాలు చేయడానికి టైం దొరుకుద్ది, కోర్టు విచారణకి హాజరవడానికి ఆయనకి టైం దొరకదు. వేల కొలిది వాయిదాలు, ఆయనే కానీ ఆ హోదాలో కూర్చొని ఉండకపోయినట్టయితే ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఆ కేసులు ట్రయల్కి రాకుండా ఆగిపోతాయా? అంటే అధికారంలో ఉంటే కోర్టు పిలిచినా ఐ మీన్ విచారణకి రాకపోయినా పర్లేదు అంటారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలి అని చెప్పని పిటిషన్ ఫైల్ చేశారు, న్యాయస్థానం ఇచ్చేసింది. ఇవాళ మీ మీద నా మీద ఒక కేసు ఉంటుంది, మేము మా జాబుల్లో బిజీగా ఉన్నాము, మా బదులు మా పనివాళ్ళు మా లాయరు ఎవరు అటెండ్ అవుతారని అంటే ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి అడిషనల్ ప్రివిలేజ్ ఉందా ఆయనకి? న్యాయస్థానానికి సంబంధించిన వరకు ఆయన ముఖ్యమంత్రి హోదాతో సంబంధం లేని కేసులు అయ్యి, ఆయన 2019లో ముఖ్యమంత్రి అయ్యారు, 2010-11లో నమోదైన కేసులు అవి. ఆ కేసులకు సంబంధించి విచారణకి సహకరించి తీరాలి, ఆయన హాజరై తీరాలి. న్యాయస్థానానికి సంబంధించిన వరకు ఆయన అక్యూజ్ నెంబర్ 1. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే ఈ అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి నేనేం తప్పు చేయలేదు అంటున్నారు. అవన్నీ న్యాయస్థానం నిర్ధారించాలి, విచారణకు సహకరించి అంతిమంగా న్యాయస్థానం ఆయన నిర్దోషిగా ప్రకటిస్తే ఆ రోజు ఆయన వాదన మనం పరిగణలోకి తీసుకుందాం. అసలు విచారణకు సహకరించాలి కదా. ఇందాక మీరు ఏ1 గా ఉన్నారు అని చెప్పేసి అన్నారు కదా. నేను అదే అంటున్నా, అక్యూజ్ నెంబర్ 1. 11 సిబిఐ కేసుల్లో 7 ఈడీ కేసుల్లో ఆయన అక్యూజ్ నెంబర్ 1. మొట్టమొదటగా విధిగా విచారణకు హాజరై తీరాలి. కానీ ఇక్కడ న్యాయస్థానాలు కొంతమందికి మాత్రం వెసులుబాట్లు కల్పిస్తూ ఉన్నాయి. ఇటువంటి దాన్ని సద్వినియోగపరచుకుంటా విచారణకి డుమ్మా కొడుతూ ఉన్నారు. పదే పదే దశాబ్దాల తరబడి వాయిదాల మీద వాయిదాలు నడిచిపోతూ ఉంది. ఇటువంటి సందర్భంలో గతంలో రఘురామ కృష్ణదాస్ గారు ఇక్కడ ఇంకొకటి ఏంటి, బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ బెయిల్ కండిషన్స్లో ఉన్న వెసులుబాటు వల్ల ఆయన ఎన్నికల రంగంలో అధికారం దక్కించుకోగలిగారు. ఈ దక్కించుకున్న అధికారం వల్ల ఆయన ఏం చేస్తున్నారు, ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనతో పాటు కో ఎక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరికీ వివిధ హోదాలు కీలక స్థానాలు కూర్చోబెడతా ఉన్నారు. అదే సందర్భంలో తన కేసులు విచారించిన అధికారుల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది 100 రూపాయలు క్విట్ ప్రోకో. ప్రజలు ఆయనకు అధికారం కట్టబెడితే ఆ అధికారాన్ని అడ్డుపెట్టి తనకి కేసుల్లో తనతో పాటు కో ఎక్యూజ్డ్గా ఆ రోజు ఎవరెవరైతే తనకు సహకరించారు అని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొని తనతో పాటు జైలు పాలయ్యారో, తనతో పాటు కేసులు అక్యూజ్డ్గా ఉన్నారో వాళ్ళందరికీ వివిధ హోదాలు కల్పించారు, కీలక స్థానాల్లో కూర్చోబెట్టారు. ఇవన్నీ మెన్షన్ చేస్తూ రఘురామ కృష్ణరాజు గారు బెయిల్ కండిషన్స్ వైలేషన్ జరుగుతుంది అని చెప్పని సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు చేయమని ఒక పిటిషన్ ఫైల్ చేశారు. సిబిఐ ఏం చేయాలి అక్కడ? అంతకుముందు ఇదే సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించట్లేదు అని చెప్పని బెయిల్ రద్దు చేయమని అడిగింది. అవును, అడిగిన సిబిఐ రఘురామ కృష్ణరాజు గారు అదే కేసు ఫైల్ చేస్తే ఆ కేసులో రఘురామ కృష్ణరాజు గారిని అంటే ఆయన ఆ కేసు ఫైల్ చేయడానికి సిబిఐ అభ్యంతరం పెట్టింది. ఓకే, ఇప్పుడు మీరు అడిగిందే ఆయన కూడా పిటిషన్ ఫైల్ చేశారు, మీరు ఎందుకు అభ్యంతరం పెట్టడం అంటే ఇక్కడ అర్థం అవట్లా? సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంటర్టైన్ చేస్తుంది అనేది. అవును, ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది? ఆయన అక్యూజ్ నెంబర్ 1 కదా, 10 సంఖ్యలో కేసులు ఉన్నాయి కదా. ఒకప్పుడు బెయిల్ రద్దు చేయండి అని చెప్పిన సిబిఐ ఇప్పుడు ఎందుకు చేస్తుంది? ఎవరు ఆదేశాలు ఆశీస్సులతోటి సిబిఐ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించింది? సిబిఐ అమ్ముడిపోయింది అని అంటారా? అవన్నీ నేను చెప్పను. సిబిఐ అయితే 100 రూపాయలు వ్యవహరించాల్సినంత కఠినంగా వ్యవహరించలేదు, ఆయనకు వెసులుబాటు కల్పించింది అనేది వాస్తవం. వీటన్నిటి నేపథ్యంలోనే రఘురామ కృష్ణరాజు గారు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా ఎందుకు విచారణ వేగంగా జరగట్లేదు అని చెప్పని ఈరోజు సిబిఐని ప్రశ్నిస్తూ మరొకసారి వాయిదా వేయటం జరిగింది. ఆగస్టు నాటికి ఇవాళ మనం 1వ తారీఖులో ఉన్నాం, మళ్ళీ ఆగస్టు నాటికి అంటే ఇట్లా వాయిదాల మీద వాయిదాలు,
దశాబ్దాల తరబడి సాగిపోతానే ఉంటుందా? అంటే సత్వర న్యాయం దక్కే ఆస్కారం లేదా? దశాబ్ద కాలం పైగా అంత గంభీరమైన ఆరోపణలు, వేల కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన ఆరోపణలు ఈడీ జప్తు చేసే దశాబ్ద కాలం అయిపోయింది. ఈలోపు ఎన్ని అంటే ఆ హోదాలు అవకాశాలు అన్నీ దక్కించుకొని ఆయన తన అధికారాన్ని అడ్డుపెట్టి కేసుని మ్యానిపులేట్ చేస్తున్నాడన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఎందుకని సత్వరం యాక్ట్ చేయట్లేదు, కోర్టులు ఎందుకు యాక్ట్ చేయట్లేదు, ఎందుకని సిబిఐ ఎందుకు యాక్ట్ చేయట్లేదు, సిబిఐ ఎందుకు గట్టిగా అపోజ్ చేయట్లేదు, విచారణకు వచ్చి తీరాలి అని చెప్పని సిబిఐ న్యాయస్థానం ఎందుకు ఆదేశాలు ఇవ్వదు? ఇవాళ రాజకీయంగా హై ప్రొఫైల్డ్ పీపుల్కి అడిషనల్ ప్రివిలేజ్ దక్కుతుందనేది వాస్తవం. ఇది ఈ అపప్రద పోవాలి అని అంటే మోర్ యాక్టివ్గా న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తే రాసిన అవసరం ఉంది. మరి చూడాలి సార్, మరి చట్టం ఎవరికి ఎవరికి చుట్టం కాదు అనే సామెత ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి మీద పనిచేస్తుందో లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.